చూసుకున్నట్లయితే అల్పపీడనం ఏ విధంగా క్లియర్ గా మీరు చూడొచ్చు. సో ఇది అల్పపీడనం అన్నమాట, బంగాళాఖాతంలో ఏర్పడింది. దీని ప్రభావంతో ప్రజెంట్ ఆల్రెడీ ఏపీ అంతా కూడా చల్లబడింది. సో వర్షాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా ఇదే సమయంలో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీద అలా తెలంగాణ వైపు కూడా దీని ప్రభావం అయితే మరొక అల్పపీడన ప్రభావంతో అక్కడైతే వర్షాలు పడబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. ఆల్రెడీ వాతావరణం అంతా చల్లబడడం జరిగింది. సో మొత్తం రాత్రి నుంచి మరింతగా వర్షాలు అయితే పడబోతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. సో తెలంగాణలో కొంతవరకు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏపీలో అయితే ఓ మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఒక లైక్ చేయండి, ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నారు, ఫేక్ కాదండి, ఒరిజినల్గా ఇవ్వడం జరుగుతుంది. సో రిపోర్ట్ ఉన్నదాన్ని బట్టే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ప్రతిరోజు కూడా అప్డేట్ అయితే ఉంటుంది, వర్షాలు వస్తే వర్షాలు వస్తాయని, లేకపోతే ఎండ కాస్తే ఎండలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అందువల్ల ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.